ఇక్కడికి దగ్గరలో సన్యాసాశ్రమం ఎక్కడుంది? ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? వెళ్ళి జాయిన్ అయిపోదామని. మరీ అంత నిరాశ పడిపోతే ఎలా బావా? నిరాశ కాకేముందయ్యా, ఎక్స్ పార్టీ వాళ్ళని ఏమీ చేయలేని ఎదవాలనిపించుకోవడం కన్నా సన్నాసులం అనిపించుకోవడం బెటరు. పదని జాయిన్ అయిపోదాం. ఆ ఒకసారి దెబ్బతింటే తిన్నాం. నువ్వు ఊగొడితే మరో ఆలోచన ఉంది. మరి ఏంటది? ఏమీ లేదు. లల్లిని మా పెద్దాడికిచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆలోచించు బావా, లల్లి పెళ్లి జరిగిపోయింది అనుకో, దాన్ని కోరుకున్న చంద్రం తట్టుకోలేడు, వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. దాంతో ఒక శత్రువు తగ్గినా తగ్గినట్టే. ఇంకేం ఆలోచించకండి, ఇందులో ఆల్జీబ్రా ఏమీ లేదు, సింపుల్ మ్యాథమెటిక్స్. నేను ఆలోచించిన సంగతి అలా ఉంచు, ఆ చంద్రం మీద మనసు పెట్టుకున్న లల్లి ఒప్పుకోవద్దు. నువ్వేం బెంగపెట్టుకోకు మామయ్య, సీతాదేవిని రాక్షసులు కాపలా కాసినట్టుగా లల్లిని మేము గదిలో పెట్టి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి పోకుండా రాక్షసులాగా కాపలా కాస్తుంటాం. నేను జమదగ్ని గారిని కలవటానికి వచ్చాం. పని ఏమిటో చెప్పండి. వారికి మీరేమవుతారు? సెక్రటరీ. ఎలా వచ్చారు? మేము కొత్తగా హౌస్ సర్జరీ పూర్తి చేసిన డాక్టర్లు. మీరు కట్టించిన ప్రజా వైద్యశాలలో ఉచితంగా పనిచేసి మీ ఆశయాలకు అండగా నిలవాలని వచ్చాం. ఆర్థికంగా హార్దికంగా సాయపడే వాళ్ళకి ఈ జమదగ్ని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రేపే మీరంతా వచ్చి డ్యూటీలో జాయిన్ కావచ్చు. చూడండి, నేను మీ సెక్రటరీ అని వాళ్ళతో ఎందుకు చెప్పారు? మళ్ళీ నా పరువు కాపాడడానికి, వాళ్లతో నువ్వు నా భార్యవి అని చెప్పకుండా ఉండటానికి. మీ మనసు మారదా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అది అర్థం చేసుకోలేదా? విజయ, ఈ హృదయం ఒక సముద్రం లాంటిది. ఇందులో ఎక్కడో అనురాగం అనే ఆణిముత్యం ఉంది. దాన్ని నువ్వు అందుకోగలగాలంటే ఈ గాంభీర్యాన్ని తట్టుకోవాలి, ఇందులో ఉన్న బడబాటి నేను చల్లార్చగలగాలి. అంతరాంతరాల లోతుల్లోకి వెళ్ళగలిగితే ఆ ముత్యం నీకు దొరుకుతుంది. మీ మనసులో ఉన్న ముత్యాన్ని నేనే దోచుకుంటాను, సొంతం చేసుకుంటాను. ఏదో 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 హాయ్.